మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. వస్తుంది నెల్సన్ మండేలా గురించి మీ అందరు విని ఉంటారు. నెల్సన్ మండేలా మహానుభావుడు ఆ జోహన్స్బర్గ్ దగ్గర, ఆ ఇప్పటికీ 3 పర్వత శిఖరములు ఉంటాయంటారు. ఆ 3 పర్వత శిఖరం, ఒకదాన్ని టేబుల్ పీక్ అంటారు, ఒకదాన్ని డెవిల్ పీక్ అంటారు, ఒకదాన్ని ఫేక్ పీక్ అంటారు. 3 శిఖరాలు. ఈ 3 శిఖరాలకి బాగా దూరంగా ఒక చిన్న ద్వీపం సముద్రం దగ్గరలో ఉంటుంది, ఓ ద్వీపకల్పం లాంటిది. అక్కడ దాని పేరు రాబిన్ దీవి అంటారు. అక్కడికి కలాం గారు వెళ్ళారు ఒకసారి. అక్కడ నిర్మానుష్యం, సముద్ర ఘోష తప్ప ఏమీ వినపడదు. అంత సముద్ర ఘోష మాత్రమే వినపడేటటువంటి చోట భయంకరమైన నిశ్శబ్దంలో ఒక్క వ్యక్తి మీతో మాట్లాడడానికి రాడు. ప్రపంచం ఏమైపోతుందో మీకు తెలియదు. నెల్సన్ మండేలా 6 అడుగుల వ్యక్తి. ఆయనకి ఇచ్చిన గది 5 అడుగుల కన్నా తక్కువ. అంటే ఆయన కాళ్ళు చాపి తల తిన్నగా పెట్టి పడుకోకుండా పడుకోవాలి. ఆయన మలమూత్ర విసర్జన చేయడానికి టాయిలెట్ లేదు. ఆయనకి మూత్ర విసర్జన చేయవలసి వస్తే ఆ గదిలోనే, మల విసర్జన చేయవలసి వస్తే ఆ గదిలోనే. మరునాడు పొద్దున్న వచ్చి తీస్తాడు. తీస్తే వాసన ఉండదా? ఉంటుంది, అందులోనే ఉండాలి. అలా ఎన్నేళ్ళు పడుకున్నాడో తెలుసా? 26 సంవత్సరములు పడుకున్నాడు. 26 సంవత్సరములు పడుకుని మొక్క ఓని దీక్షతో, నా దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, పెద్దలు కన్న కలలు నా వలన నెరవేరాలని. ఎక్కువ కాగితాలు ఇవ్వరు, చిన్న చిన్న కాగితాలలో చిన్న చిన్న అక్షరాలు, నలకలంత అక్షరాలతో మ్యాన్స్క్రిప్ట్ రాసుకున్నాడు, ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. 26 ఏళ్ళు జైల్లో ఉంటే ఆయన్ని హింస పెట్టడానికి ఏం చేశారంటే ఏదో రాస్తున్నాడు చిన్న అక్షరాలతోనని. బాగా ఎండగా ఉన్నప్పుడు బాగా చల్లగా కొంచెం చిన్న చీకటిగా ఉండేది ఆయన్ని పెట్టిన సెల్. విపరీతమైన వెలుతురున్న టైంలో అకస్మాత్తుగా బయటికి తీసుకెళ్లేవారు వెహికల్. అది కూడా ఎక్కడికి తీసుకెళ్లి? ఓ పర్వతం పాదం దగ్గరికి తీసుకెళ్లి బండలు కొట్టి మోసిపోయమనేవారు. అలా మోసిపోసినందుకు ఆయన కంటి దృష్టి పోయింది, బ్లర్ అయిపోయింది దృష్టి. బ్లర్ అయిపోయినా సరే ఆయన అపార్థీడికి వ్యతిరేకంగా ఆయన పోరాటం ఆపలేదు. ఆయన అలాగే ఉన్నాడు. 26 సంవత్సరములు 5 అడుగుల గదిలో 6 అడుగుల ఎత్తు మనిషి, దృష్టి కూడా పోయి నా వారన్న వారిని చూడకుండా, జీవితంలో ఏ సుఖాన్ని అనుభవించకుండా కమిటెడ్, అంతే, ఇండోమిటబుల్ స్పిరిట్. అలాగే పడుకున్నాడు, అలాగే ఉన్నాడు, ఏడవలేదు, నన్ను విడిచిపెట్టడం లేదు, నా పోరాటం ఆపేస్తానం లేదు. 26 సంవత్సరముల తర్వాత దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం వచ్చింది. ఆయన రాష్ట్రపతి పదవిలోకి రాగానే తనని బాధ పెట్టిన వాళ్ళ ఎవ్వరి మీద కక్ష పెట్టుకోలేదు. అధికారంలో వాళ్ళని కూడా భాగస్వాముల్ని చేశాడు. ఒక వ్యక్తికి మానసికమైనటువంటి కమిట్మెంట్ అన్నది ఒకటి ఉంటే, ఒక పవిత్ర కార్యం కోసం హెల్దీ ఫియర్తో కూడిన కమిట్మెంట్ మహాపురుషుణ్ణి చేస్తుంది. తప్ప అసలు ఆ హెల్దీ ఫియర్ లేకపోతే సంస్కారం అనేటటువంటిది ఎన్ని మాటలు ఊరికే ఏదో పద్యం చదివినట్టుగా ఉచ్చరిస్తే ఎక్కడి నుంచి రమ్మంటే వస్తుంది? నేను తెల్లవారుజామున లేవలేదనుకోండి, నాకు నిన్న ఈ విశాఖపట్నంలోనే ఒక వ్యక్తి కనపడ్డాడు, అతను ఏం చదువుకోలేదు. అతను ప్రతిరోజు రాత్రి 1 గంటకి నిద్రలేస్తాడు. ప్రతిరోజు 1 గంటకి నిద్రలేచి స్నానం చేసి ఆవు పాలు మరగబెడతాడు, అందులో సుగంధ ద్రవ్యాలు వేస్తాడు, ఓ క్యారేజీలో పట్టుకుంటాడు. పట్టుకుని హోర్న వాన పడిపోతున్నా, శరీరాన్ని చలిగాలి కోసేస్తున్నా, హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయడానికి ఇంకో స్నేహితుడిని అడిగి ఎక్కడో ఉన్నటువంటి తాటి చెట్ల పాలెం దగ్గర నుంచి సింహాచలం కొండ మీద కడతాడు. తెల్లవారుజామున 4 గంటలకి సుప్రభాతం చదివే వేళటికి ఈ గోరువెచ్చటి పాలు సింహాచలేశ్వరుడికి ఇస్తాడు. నేనన్నా విశాఖపట్నంలో తుఫాన్లు ఎక్కువ కదా, తుఫాన్ వస్తే ఏం చేస్తా అన్నాను.
నేను అతని జవాబుకి ముచ్చట పడిపోయాను. అతను అన్నాడు, హెల్మెట్ పెట్టుకుని ఎంత వానలోనైనా డ్రైవ్ చేయగలిగినటువంటి వాడు నాకు స్నేహితుడున్నాడు, వాడు డ్రైవ్ చేస్తే వెనక కూర్చుంటా క్యారేజీ పట్టుకుని అన్నాడు. నేనన్నా ఎందుకు కూర్చుని పెట్టుకెడతావాలా పాలన్నాడు. అతని మాట నాకు నిజంగా తెల్లబోయేట్టు చేసింది. అతను అన్నాడు, ఎప్పుడో నేను ఉపన్యాసం విన్నా సింహాచలంలో, 30 లీటర్ల పాలు 30 షేర్ల ఆవు పాలు ప్రతిరోజు సింహాచలేశ్వరుడికి సుప్రభాతం తలకగానే నైవేద్యం పెట్టేవారు అని విన్నాను. ఇప్పుడు ఒక్క చేరు కూడా పెట్టట్లేదు అని విన్నాను. నా స్వామి ఎందుకు అలా ఎండిపోవాలి? అందుకని నేను చేరు ఆవు పాలు ప్రతిరోజు తేవాలని నిర్ణయం చేసుకుని కొన్ని సంవత్సరాలుగా అలా తెస్తున్నాను అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అదేంటి ఇంతలా తేగలగడం? చాలా నీవేం చేస్తావు ఉద్యోగం అని అడిగాను. నాకేం లేదన్నాడు. మరి నీకు డబ్బు ఎక్కడదని అడిగాను. నా స్నేహితులందరినీ అడిగి 6,000 పోగు చేసి ఆవు పాలు తెస్తానన్నాడు. ఇది విని ఫారినర్ ఒకడు పెట్రోల్ ఖర్చులతో కలిపి నాకు 8,000 ఇస్తాడు, నా జీవితానికి ప్రయోజనం అదొకటే అన్నాడు. ఒకే ఒక్క మాట విన్నాడు అంతే, దానికోసం తన జీవితాన్ని అలా ఉంచేసుకున్నాడు. నీకేమిటి తృప్తి అని అడిగాను. ప్రతిరోజు సింహాచలేశ్వరుడికి తెల్లవారేటప్పటికైన పాలు తాగే అలవాటు వదిలిపెట్టుకోవలసిన దరిద్రం లేకుండా, 200 ఎకరాల భూమి ఉన్న స్వామికి పొద్దున్న ఆవు పాలు లేనివాడు అనిపించుకోకుండా, నా స్వామి తాగడానికి ఆవు పాలు పట్టుకెడుతున్నాను, నాకు చాలా కమిట్మెంట్, హెల్దీ ఫియర్, అది సంస్కారం. ఆ వ్యక్తి నా దృష్టిలో మహాత్ముడు. నేను నిన్నటికి ముందు రోజు రాత్రి బాగా రాత్రి వేళ నిద్రలేచాను. ఆ కారణం చేత నేను ఇవాళ తెల్లవారుజామున నిద్ర లేవడంలో కొంచెం వైక్లభ్యం పొందాను, లేవలేకపోయాను గబుక్కుని. నేను ఇలా కళ్ళు విప్పి మళ్ళీ కొంచెం సేపు పడుకుందామా అనుకున్నాను. నేను ఎదురుకుండా నాకెవరో ఇచ్చిన మూర్తి ఉంది, అందులో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నిలబడి కనబడ్డారు. ఆయన 13వ ఏట సన్యాసం, 100 సంవత్సరములు జీవించారు. 87 సంవత్సరముల ఆయన జీవితంలో ఆయన చలితో గడగడ వణికిపోయిన 104 డిగ్రీల జ్వరంతో కూడిన మలేరియా వ్యాధి ఉన్నప్పుడు కూడా తెల్లవారుజామున 3 గంటల తర్వాత 3 గంటల 1 నిమిషానికి ఆయన నిద్రలేచిన రోజు ఆయన జీవితంలో లేదు. దేశమంతా తిరిగింది కాలినడకనే. ఎందుకు ఎందుకు ఆయన ఎక్కకూడదు ఆ వాహనం? శాస్త్రం ఎక్కకూడదుంది, నేను ఎక్కనన్నాను. హెల్దీ ఫియర్. మనిషికి కమిట్మెంట్ ఉండాలి, మనిషికి నమ్మకం ఉండాలి. నేను ఇది చేస్తే ఎవడు చేస్తానన్న వాడిని ఆపగలిగిన వాడు ఎవడు లేడు. ఈ చుట్టూ భగవన్మూర్తుల్ని పేర్చేసి నా చుట్టూ భగవద్గీత పుస్తకాలు పెట్టేసినా నేను తప్పుడు పని చెయ్యాలనుకుంటే నన్ను ఆపలేవు అవేవి. నన్ను చూసేవాడు ఒకడున్నాడు, అటువంటి మహాత్ములున్నారు. 87 సంవత్సరములు 3 గంటల 1 నిమిషానికి కూడా నిద్ర లేవని మహాత్ములున్నారు. నేనెందుకు అలా తెల్లవారేటప్పటికి నిద్రపోవాలి? ఒక్కరోజు 2 గంటలకు లేస్తే 2వ రోజు లేవలేనా? నేను లేవలసిందే అని నేను అనుకుంటే నా శరీరం ఎంత బడలిపోయినా లేవకుండా నన్ను ఎవరు చేయలేదు. చెయ్యగలిగింది ఒక్కటే, మీరు ఎవరిని సెట్టింగ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారన్నదే ప్రధానం. ఎవరిని మీరు సెట్టింగ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారో, ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటున్నారో, వాళ్ళు మీరు హెల్దీ ఫియర్ని ఏర్పాటు చేస్తారు, వాళ్ళే మీకు నిరంతర సంస్కార బలం ఏర్పాటు చేస్తారు. నేను అందుకే మీ అందరికీ ఒక మనవి చేస్తున్నా. ఇవాళ మీకు, మీరు చాలా అదృష్టవంతులు, కనీసం మీకు 4 మంచి మాటలు చెప్పించాలని తాపత్రయపడే కాలేజీలో ఉన్నారు. మీకు 10 మంచి మాటలు చెప్పించాలని ఆర్తిపడేటటువంటి అధ్యాపక మండలి ఉన్న చోటు ఉన్నారు. నన్ను కారులో తీసుకొస్తూ స్వామిరాజు గారు నాతో మాట అన్నారు, కోటేశ్వరారు నాకు భయంగా ఉంది, ఈ తరువాతి తరంలో విద్యార్థులకి మంచి మాటలు చెప్పేవాళ్ళు కొరబడిపోతారంటారా అన్నారు. ఆయన ఆర్తికి నేను నిజంగా కదిలిపోయాను. అయ్యో, పిల్లలకి మంచి మాటలు చెప్పేవాళ్ళు దొరకరేమో అని ఆయన మదనపడిపోతున్నాడు. ఎవరి కోసం? ఆయన సొంత పిల్లలా? మీరేమైనా కాదు, కానీ మిమ్మల్ని ఆయన సొంత పిల్లలకన్నా ఎక్కువగానే ఆయన మనసులో భావన చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి దొరుకుతారు దొరకమంటేటువంటి అధ్యాపకులు? ఎక్కడి నుంచి దొరుకుతారు అటువంటి ఆర్తి కలిగిన వాళ్ళు దొరకమంటే ఇవ్వాలి? కాబట్టి మీకు ఈ వాక్యూమ్ ఫిలప్ అవడానికి ఉన్న మార్గం ఒక్కటే. నేను మీతో మనవి చేసేది ఒక్కటే, మీరు జీవితంలో మీ ఒక్కరే అన్నీ సాధించగలరు అని అనుకోవద్దు. ఎప్పుడూ కూడా చెయ్యి చెయ్యి పట్టుకుని సాధించాలి, పక్కన రోల్ మోడల్ ఉండాలి, ఆయన్ని ఆదర్శంగా మీరు ఎప్పుడు ప్రభావితులవుతూ ఉండాలి. ఆయన సంతోషిస్తారు నేను ఈ పని చేస్తే చాలు, సమాజంతో మీకు సంబంధం లేదు. ఆయన మిమ్మల్ని చెడిపేవాడు కాడు, ఎందుకంటే ఆయన మహాత్ముడు.
ఆయన చెప్పినట్టు బతుకుతా, ఆయన సంతోషించడానికి బ్రతుకుతా, మీరు సమాజం అంతటి చేత గౌరవింపబడేటటువంటి పూజా పుష్పం అవుతారు. కారణం ఏమంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి అటువంటి వాడు. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోండి, చెయ్యి చెయ్యి కలిపి నడవండి. మీకు నేను ఒక మాట చెప్తాను, నాకు సమకాలీన రాజకీయ నాయకుల్లో ఒకే ఒక్క మహాత్ముడి పేరు ఎక్కడైనా కనపడితే ప్రతి అక్షరం భూతద్దం పెట్టి చదువుతాను. అటువంటి వ్యక్తి, అలా మాట్లాడగలిగిన వాడు, దేశం కోసం అర్రులు చాచేవాడు, అంతటి దేశభక్తి తత్పరుడు, ప్రత్యేకించి విద్యార్థుల కోసం ప్రాణమే వదిలేయాలన్నంత కృతనిశ్చయం ఉన్నవాడు, మహానుభావుడు, మహాజ్ఞాని అబ్దుల్ కలాం.